హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వీళ్ళు వైసీపీని వదిలేస్తే జగన్ కి పోయేది ఏముంది? ఏపీలో శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలిగిస్తున్నారంటూ ఢిల్లీలో జగన్ ఓ పక్క ధర్నా చేస్తూ ఉంటే, మరోపక్క పార్టీలో పెద్దలు తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు తాజాగా రాజీనామా చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే మద్దాలగిరి రాజీనామా చేయగా ఇప్పుడు తాజాగా కిలారి రోశయ్య పార్టీని వీడారు. అవును, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం అనంతరం వైసీపీకి అన్ని రకాలుగాను వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఓ పక్క కార్యకర్తలలో భయాందోళనలు పెరిగాయనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో మరోపక్క మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వెడుతున్నారు. వరుసగా పార్టీ అధినేతకు రాజీనామా లేఖలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు. గుంటూరులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీకి నష్టం చేసే వారికి ప్రమోషన్లు ఇస్తున్నారని ఘాటు విమర్శలు చేస్తూ, పార్టీ పెద్దలు తనను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. వాస్తవానికి వైసీపీలో గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన అల్లుడైన కిలారి రోశయ్య 2019లో పొన్నూరు నుంచి వైసీపీ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో ఉమారెడ్డి కుమారుడు వెంకటరమణను తొలుత గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. తర్వాత రోశయ్యను అక్కడి నుంచి బరిలోకి దింపారు. ఈ ఎన్నికలలో రోశయ్య ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. అయితే రాజీనామా అనంతరం ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై వీలైనంత త్వరలో ప్రకటన రావచ్చని అంటున్నారు. కాగా ఇప్పటికే గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన రాసిన రాజీనామా లేఖలో పార్టీపై ఎలాంటి ఆరోపణలు చేయకుండా తన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కిలారి రోశయ్య మాత్రం రాజీనామా సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.